నా పనులన్నీ వదులుకొని నేను ఒక మంచి పని వచ్చి చేస్తుంటే ఐ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నేను పృథ్వీ గారిని అడుగుతున్నా, బండ్ల గణేష్ గారిని అడుగుతున్నా, నరేష్ని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. చెక్కులు పట్టుకెళ్ళిపోయింది ఆడ ఆఫీస్కి వచ్చి అని చెప్పారట నరేష్. అక్కడ ఎందుకు చెక్కులు పట్టుకుపోతాము? జనవరి డైరీ లాంచ్ రోజు టూ వీలర్స్కి ముగ్గురు దగ్గరికి స్పాన్సర్స్ అడిగి తీసుకున్నాం. స్పాన్సర్షిప్ మూడు టూ వీలర్స్ కొన్నాం. ఆ స్పాన్సర్షిప్కి నేను మాట్లాడా, నరేష్ కూడా మాట్లాడాడు, అందరమే మాట్లాడాం. ఎవరో దాతలు ఇచ్చారు మూడు స్కూటీలు. ఆ మూడు స్కూటీలు ఎవరికి ఇవ్వాలి? అప్లికేషన్స్ ఏడుగురు పెట్టుకున్నారు. మేమేమన్నాం సార్, ఏడుగురిది ఒక లక్కీ డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి ఆ మూడు. అంతేగాని మీరు ఎట్లా డిసైడ్ చేసేస్తారు ఒక ముగ్గురిని వన్ టూ త్రీ వీళ్ళకి ఇచ్చేస్తామని? అది అడగడం తప్ప. అలాగే ఒక లక్ష రూపాయలు కృష్ణరాజు గారు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి పథకానికి అన్న రోజు, అది కూడా సరే ఇవ్వచ్చు, మాకు చెప్పచ్చు కదా, పలానా ఆవిడకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఒక మెంబర్కి ఇవ్వాలనుకున్నారు. అది దొంగతనంగా అసలు నాతో చెప్పకుండా అబోవ్ 50,000 అయితే జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ట్రెజరర్ సైన్ చేయాలి. నాకు తెలియకుండా 50,000 అయితే ఇద్దరు సంతకం ఉంటే చాలు, 50,000 అని రాసేసి చెక్కులు ఇచ్చేయబోతుంటే నాకు ఆఫీస్ స్టాఫ్ కాల్ చేశారు. ఏంటమ్మా ఇలా జరిగింది, ఇలా చెక్కులు ఇమ్మంటున్నారు, ఇమ్మంటారా? నేను వెళ్ళి అడిగా ఎందుకండి అలా రాశారు. అలా కాదు, మీరు ఒప్పుకోరని. నేను ఒప్పుకోరని మీరు ఎలా అనుకుంటారు? నేను ఎందుకు ఒప్పుకున్నది? మెంబర్కే కదా వెళ్తుంది. మీరు సరైన పద్ధతిలోనే కదా ఇస్తున్నారు. అందులో ఏమన్నా అన్యాయం చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా? అప్పుడు నేను చెక్బుక్ తీసుకెళ్ళా. మీరు ఇష్టం వచ్చినట్టు చెక్కులు ఇవ్వడానికి కుదరదు. చేసింది ఎవరు తప్పులు అక్కడ? నేనా? లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు శివాజీ రాజా గారు సర్లేరు, శ్రీకాంత్ గారు సర్లేరు, నేను జనరల్ సెక్రటరీ, నాదే ఆఫీస్ కంట్రోల్, తలుపు తాళా లాక్ చేసుకుని వెళ్ళారు నరేష్ గారు. అది మీరు చేయొచ్చు, నాకు లిటరల్గా నా కళ్ళ ముందు తెలుస్తుంది. మీరు నాకు తెలియకుండా లక్ష రూపాయలు చెక్ అన్నది 50,000 అని చేసి మీరు ఇద్దరు సంతకాలు పెట్టి ఇవ్వబోతుంటే నేను ఎందుకు ఆపకూడదు? మేము అడిగింది ఏంటి, మెంబర్స్కి ఇవ్వద్దని చెప్పలే కదా? అందరు కలిసి మాట్లాడి చెప్పి చెయ్యండి అన్న, మాది ఒక్కటేనా తప్పు? ఇవ్వలేదా టూ వీలర్స్ ఇవ్వలేదా వాళ్ళకి, లేదా లక్ష రూపాయలు డబ్బులు ఆవిడకి ఇవ్వలేదా? అలాగే పెన్షన్స్, పెన్షనర్స్కి చెప్తున్నాను, మెంబర్స్ నాతో చెప్తున్నారు ఫోన్ చేస్తే, అమ్మ మీకు పెన్షన్ శాంక్షన్ చేసాము, జీవితగారు సంతకం పెట్టగలేదు. ఎవరికి చెవుల్లో చెట్లు పెడతారు మీరు? పెన్షన్స్ ఇండివిజువల్గా చెక్ సంతకాలు పెట్టి ఇండివిజువల్గా 6,000 పెన్షన్స్ ఇస్తున్నాము మన ఆఫీస్లో. మొత్తం ఎంతమందికి పెన్షన్స్? 33 మందికి పెన్షన్స్. ఇంత ఇంత అమౌంట్ లక్ష చిల్లర, అది మనం ఒక చెక్ సింగిల్ చెక్ రాసి బ్యాంకులో వేస్తాం. నేను ఇండివిజువల్గా సంతకం పెట్టకుండా పెన్షన్ ఆగిపోద్దా? అంటే ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు నా మీద ఎందుకు? అసలు మీరు ఎందుకు దేన్ని చూసి భయపడుతున్నారు? ఇంకా మీరు మాట్లాడిన విషయాలు, ఆ చెక్కుది ఏది ప్రొడక్షన్ అసోసియేషన్ చెక్కుది ఒక పెద్ద విషయం అని చెప్పి మాట్లాడారు, లేదా నేను చెక్కులు తీసుకెళ్ళిపోయానన్నారు, ఇళ్ళు వచ్చే ఇళ్ళని జీవితగారు ఆపేశారు సంతకం పెట్టకుండా అన్నారు. ఏ ఇళ్ళు ఏం ఆపాము? మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి నరేష్ గారు. అదే నేను ఈరోజు విష్ణు గారికి, మోహన్ బాబు గారికి చాలా రెస్పెక్ట్ ఉంది సార్ నాకు మీ మీద. మీరు ఇండివిజువల్గా మీరు కంటెస్ట్ చేసి ఉండొచ్చు విష్ణు, యు హ్యావ్ ఆల్ ద క్యాపబిలిటీస్ అండ్ కెపాసిటీస్. మీరు ఎందుకు నరేష్ గారిని వెనక పెట్టుకొని శ్రీకృష్ణుడని అర్జునని ఏం అవసరం మీకు? మీరు మాట్లాడితే చెప్తున్నారు నరేష్ గారు నేను 14 లక్షలు ఇచ్చాను, మనిషికి 10,000 ఇచ్చానని చెప్పి. అసోసియేషన్లో 900 మంది ఉన్నారు, 900 చిల్లర మంది ఉన్నారు. మీరు 15,000 మీరు డిసైడ్ చేసి ఒక 140 మందికి ఇస్తా అంటే మీకు ఓట్లు ఎవరు వేస్తారు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు అని మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటారు అక్కడ. అది నా కళ్ళారా నేను చూశాను. మీరు ఇప్పుడు మేము కూడా ఒక 10 లక్షలు ఇచ్చామండి, ఇవ్వలేదా అసోసియేషన్కి? మేము అసోసియేషన్కి ఇచ్చాం. మేము చేస్తాం అనుకో, మేము తలా ఒక 10,000 ఒక 100 మందికి ఇచ్చేసి ఏమండి మీరు అందరూ మా మనుషులు అని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోలేనా? అలా ఆలోచించొద్దని చెప్తున్నాము. మీరు ఆలోచిస్తున్న తప్పు శైలి తప్పు. మీరు హెల్ప్ చేస్తున్నారు, 900 మందికి చేయండి సార్ ఆ 14 లక్షలు. మీరు ఏమండి నేను 10,000 ఇస్తానంటే మీకు 140 మంది అప్లై చేసుకుంటారా? పోనీ మీరు అది త్రూ మా ఆఫీస్లో డైరెక్ట్గా అందరికీ తెలిసేలాగా ఎందుకు చేయలేదు? మీరు ఎవరికి ఇచ్చారు, ఎవరికి మెసేజ్ ఇచ్చారు, ఎవరు అప్లై చేసుకున్నారు, ఎవరికి ఏ అకౌంట్కి వెళ్ళింది, ఏది కూడా మాకు తెలియదే. అది మీ పర్సనల్ ఛారిటీ, మీరు మా మెంబర్స్కి చేస్తారు, మా మెంబర్స్లో ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటారు, మీ చుట్టూ ఒక కొంతమంది ఉంటారు. అంటే మీరు అలాగే లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మీరు మంచి పోస్ట్లో మాలో ఉన్నారు, మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన వాళ్ళకి మెంబర్షిప్లు ఇచ్చుకున్నారు, మీరు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు. దీన్ని ఎందుకు అలా చేస్తున్నారు? ఇది మా ఎలక్షన్, ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దీన్ని ఎందుకు ఒక జనరల్ ఎలక్షన్ లాగా ట్రీట్ చేస్తున్నారు? ఒకరి గురించి ఒకరు ఎందుకు ఇట్లా ఇంత చీప్గా మాట్లాడుకుంటున్నారు?
ఓకే అన్ని పక్కన పెట్టేద్దాం తప్పే లేదు మీరు ఒకరికి సపోర్ట్ చేయొచ్చు నేను ఇప్పుడు నేను ఒకరికి సపోర్ట్ చేస్తున్నాను రెండు ప్యానెల్స్ గా ఉన్నాయి రెండు ప్యానెల్స్ హెల్తీగా కంటెస్టింగ్ కంటెస్ట్ చేద్దాము ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి గురించి మీరు అందరూ మీరు మాట్లాడుతున్నారు ఆయన నాన్ లోకల్ తెలుగు ఆయన కాదు అని ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకే మెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అవునా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పుకుంటారా మీరు అందరూ ఓకే సో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరండి సునీల్ నారాయణ్ గారు అవునా అండి ఆంధ్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్కి ఎవరు ప్రెసిడెంట్ నారాయణ్ వాళ్ళ ఫాదర్ నారాయణ్ దాస్ నారాయణ్ గారు కదా మరి వాళ్ళిద్దరు తెలుగు వాళ్ళ అండి ఎందుకు ఆ మాట వస్తుంది అసలు ఎందుకు ఈ విశ్లేషణ సరే మా కుటుంబానికి తెలుసు మా కుటుంబానికి తెలుసు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉందో ఎవరికి బాధ్యత ఉందో వాళ్ళనే ఎన్నుకుంటారు ప్రెసిడెంట్గా అంటే సరే మీరు విష్ణు మంచ్ గారు చాలా రెస్పాన్సిబుల్ చాలా బాధ్యతాయుతమైన మనిషి ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు బాధ్యత లేదు ఆయన ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఆయన తెలుగువాడు కాదు కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్నా అదొక్కటేనా మనిషి రెస్పాన్సిబుల్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అని మనము డిసైడ్ చేయడానికి మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం అన్నదేనా ఒక గైడ్ లైన్ అంటే వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు సే నేను అనేది ఎందుకు నేను నిజంగా నేను ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను సారీ ఆయన పేరు చెప్పొచ్చా లేదో తెలీదు సో ఆయన అన్నారు ఏమా ఎలా ఉంది మా అన్నారు సరే ఉంది అన్న మీరు నాకు ఓట్ చేయాలన్న అమ్మ నన్ను అడగద్దు నేను రానమ్మా నిజంగా చాలా బాధాకరంగా ఉంది జరుగుతున్నది చూస్తా అన్నారు నిజం సార్ కరెక్టే చాలా గొప్పగా ఉందని చెప్పేలాగైతే నాకు కూడా లేదు అందుకని నేను కూడా మిమ్మల్ని అడగలేను సార్ అని చెప్పాను ఆయన్ని నిజంగా అలాగే ఉంది సరే ఇంకొక దాని ఇంకొక ఇంటర్వ్యూలో విష్ణు గారు అన్నారు ఎనానిమస్గా విష్ణు నువ్వే ప్రెసిడెంట్గా ఉండమని ఇండస్ట్రీ పెద్దలందరూ మాట్లాడారు అని చెప్పి ఆ తర్వాత ఎవరో పోటీకి దిగారు అందువల్ల నేను రావాల్సి వచ్చిందని ఏ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఎనానిమస్గా ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు నాకు ఒక్క విషయం ఇంత 0.0001% కూడా దాని గురించి నాకు తెలియదు అంటే మరి ఇండస్ట్రీలో పెద్దలందరూ నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కనీసం మాతో మాట్లాడరా మాతో డిస్కస్ చేయరా ఎనానిమస్గా ఎవరిని ప్రెసిడెంట్గా చేయాలి లేకపోతే ఎనానిమస్గా ఒక డెసిషన్ తీసుకుంటామని అనడానికి ఒక డిస్కషన్ ఉండదా ఎవరు చెప్పారు అలా నిజంగా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరూ కలిసి అందరితో డిస్కస్ చేసి ఇలా చేయండి అంటే ఎవరు ఎదురెళ్తాము అలాంటి ప్రక్రియ జరగలేదు కాబట్టే సరే ప్రకాష్ రాజ్ గారు వచ్చారు ఆయన ఏదో నేను నిలబడతానన్నారు డెఫినెట్గా ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో విన్నప్పుడు నేను కూడా కొంచెం బాధపడ్డా ఇక్కడ ఎవరు సరైన వాళ్ళు లేరు అందుకే నేను వస్తున్నాను అన్నట్టు ఆయన ఏదో అన్నారు అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారని సరే అది మాటల్లో ఆయన ఏమనుకున్నారో ఏం బయటకు వచ్చిందో తెలియదు కానీ తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు ఆయన నాతో మాట్లాడిన విషయాలు అవ్వచ్చు లేకపోతే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి చాలా తెలివిగా అనిపించాయి చాలా డిగ్నిఫైడ్గా అనిపించాయి చాలా పద్ధతిగా అనిపించాయి మనం రెగ్యులర్గా రొటీన్గా మాలో ఏం చేయాలి అన్నది వింటూనే ఉన్న దానికంటే భిన్నంగా కనిపించాయి డెఫినెట్గా మంచి జరుగుద్ది అనే ఒక ఆశతో నేను వచ్చా నేను జాయిన్ అయ్యా నేను ఇప్పుడు కూడా ఏమంటానంటే లెట్ ఇట్ బి అ హెల్దీ ఎలక్షన్ ఎందుకు ఇంత లెవెల్కి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటో చూసినా మేము గెలుస్తాం మాదే అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఈ 900 చిల్లర మెంబర్స్ని మీరు ఏం చెప్తే వాళ్ళు చేస్తారన్న ఉద్దేశమా వాళ్ళందరినీ ఓన్ చేసుకుని వాళ్ళు మాకే ఓట్ చేస్తారని మీరు అంటే ముందే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారా మీరు మాకే ఓట్ వేయాలని ఎందుకు అలా మాట్లాడుతున్నారు అలాగే నరేష్ గారు మాట్లాడితే మొన్న TV5 ఇంటర్వ్యూలో నాకు ఒళ్ళు కాళ్ళు ఆయన త్రిపురనేని ఆయన మాట్లాడడం కానీ ఏదైనా జీవిత గారు అట్ట చేసేసారు ఇట్ట చేసేసారని అసలు ఆయన నడుతున్న ఆయనకి అసలు సార్ మీకేంటి నా మీద మీరు నేను ఒకే పార్టీలో ఉన్నా అక్కడ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు ఆవిడ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉంది ఆవిడకేమంటే ఆవిడకేముంది ఆవిడకేం ఎక్స్పీరియన్స్ ఉంది నేను కదా అవ్వాలని మీరు అంటారట నాతో చాలామంది చెప్పారు అవ్వండి ఎవరొద్దు అన్నారు సార్ మనకి టాలెంట్ ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది పదవి దానికి ఎందుకు ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ